కోవిడ్ వ్యాక్సినేషన్ లో ఏపీ కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోని 13,68,000 మందికి టీకాలు వేశారు. గతంలో ఒకే రోజు 6,00,000 మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించిన ఏపీ ఇప్పుడు దానికి రెండింతలకు పైగానే వ్యాక్సినేషన్ వేసింది. దేశంలో నిన్న వేసిన టీకాలు 47% ఏపీలోనే నమోదవడం విశేషం. ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ లో మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13,68,049 మందికి వ్యాక్సిన్ వేసి కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 13 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో 100,000 మందికి పైగా టీకాలు వేశారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 100,000 మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు. డ్రైవ్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 165,000 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 155,000 మందికి వ్యాక్సిన్ వేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 3,00,000 మందికి పైగా వ్యాక్సినేషన్ జరిగింది. ఈ డ్రైవ్లో అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 64,000 మందికే వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం ఏపీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసి సక్సెస్ అయింది. సుమారు 8,00,000 మందికి పైగా వ్యాక్సినేషన్ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయగా ఆ లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం 2 గంటలకే చేరుకుంది. సాయంత్రం వ్యాక్సినేషన్ ముగిసే సమయానికి నిర్దేశించిన లక్ష్యానికి మించి 13,50,000 మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తం 2,232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు వ్యాక్సినేషన్లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి 50 ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకే రోజు ఇంత భారీగా వ్యాక్సినేషన్ సాధ్యమైంది. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్లో 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,00,000కు పైగా చిన్నారుల తల్లులు ఉంటారని గుర్తించారు. ఇప్పటికే 5,50,000 మందికి వ్యాక్సిన్ వేయగా నిన్న మరో 5,00,000 మందికి వ్యాక్సిన్ వేశామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలో నిన్న వేసిన టీకాల్లో 47% ఏపీలోనే నమోదవడం విశేషం. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్లను గన్నవరం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్కు తరలించడం, అక్కడి నుంచి ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్వర్క్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువసేపు వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం కనిపించలేదు. ఏ కేంద్రంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారో ముందస్తుగానే వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మొత్తానికి అందరి సమిష్టి కృషితో తాము ఈ సరికొత్త రికార్డును సాధించగలిగామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.